కమిషనర్ సర్ పాండ్యన్ చెప్పండి సార్ ఎక్కడ ఉన్నారు సార్ ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను సార్ ఇమిడియట్ గా మీ ఆఫీస్ ఎనీథింగ్ సీరియస్ సార్ yes little bit serious please come వెంటనే వస్తున్నా సార్ ఇమిడియట్ సార్ yes sir yes sir okay Excuse me, sir. Yes. Sir, please. Sorry, Pandyan. నాకు ఒక పెన్ డ్రైవ్ వచ్చింది. అందుకే వెంటనే రమ్మని చెప్పాను. ఏం చేద్దాం చెప్పండి. Hello, Mr. Pandyan. ఈ వీడియో నీ కోసమే. నేను ఎవరో ఇంతసేపు వెతుకుతున్నావు కదా. ఇదిగో చూడు. ఈ వీడియో ఎందుకని ఆలోచిస్తున్నావా? నీకెంతో ఇష్టమైన మూడు ప్రాణాలు ఒక్కొక్కటిగా పోతుంటే చూసి ఎంజాయ్ చేయాలి కదా గోవింద్ అనే పేరుతో నీకు బావున్నాడు సంధ్య వాళ్ళ నాన్న చాలా దుర్మార్గుడు వాడు చేసిన తప్పులకి లెక్కేలేదు వాడొక పెద్ద మృగం వాడు చేసిన తప్పు వల్ల వచ్చిన మొక్కని నేను కానీ ఇప్పుడు ఆ మొక్క వృక్షంగా మారింది నీకు తెలుసు కదా పాండ్యన్ తండ్రి అప్పు చేసి చచ్చిపోతే బాకీ తీర్చాల్సింది పిల్లలే కాబట్టి అలాగే వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సింది వాళ్ళ పిల్లలు ఇదొక చిన్న గేమ్ ఇందులో వాళ్ళ ముగ్గురి పేర్లు రాశాను కానీ ఫస్ట్ గా వచ్చిన పేరు ఆ లక్కీ ఫెల్లో ఎవరో తెలుసా సచిన్ సచిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చూడాలనిపిస్తుందా పాండ్యన్ ఆర్ యు రెడీ పోలేదు పాండ్యాన ప్రతి 5 నిమిషాలకు నీ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను బై పాండ్యాన్ సార్ టీ తాగడానికి వెళ్ళాను వచ్చి చూసేసరికి మీ పేరు మీద కవర్ ఉంది Yes, Mr. Pandyan. బాగా ఆత్రుతగా ఉన్నారనుకుంటా నాకు మాత్రం చాలా ఫన్ గా ఉంది. నెక్స్ట్ ఎవర్ అనేది నువ్వు గెస్ చేయగలవా? సంధ్య. సంధ్యని నువ్వు అనుకుంటే యు ఆర్ రాంగ్. నెక్స్ట్ లక్కీ ఫెలో స్మిత. చిన్న పాప కదా. నొప్పి లేకుండా చంపాలి. Her last 5 seconds. ఎవరనేది నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను పాండ్యాన్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఇతను ఏదో ఒకటి చేయాలి పాండ్యాన్ ఇమ్మీడియట్ గా ఎవరో కనిపెట్టండి ఎంత స్ట్రెంగ్త్ కావాలన్నా ఇస్తాను ఇలాంటి వాడు అసలు బ్రతకూడదు నడి రోడ్లో నుంచో పెట్టి నేను చెప్పినట్టు చంపేయండి ఎన్కౌంటర్ చేయండి ఐ విల్ సపోర్ట్ యు ఎస్ సార్ ఇటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి కుక్కలు కాల్చినట్టు కాల్చేయాలి సార్ ఎస్ సార్